పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతంలో 2 దినాలు మీ పిల్లలు సువార్త సభలు ఏర్పాటు చేసుకొని కొద్దిమందికైనా దేవుని వాక్యాన్ని వినిపించాలి అనే ఆశతో, కొన్ని వేల రూపాయల ఖర్చుతో ఈ 2 దినాలు మీ పిల్లలందరి కష్టముతో ఏర్పరచబడిన ఈ సభలను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈరోజు రేపు జరుగుతున్న ఈ యొక్క సభల ద్వారా అనేక మంది మీ పిల్లల హృదయాలు కదిలించబడాలని, మీ కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటున్నాం తండ్రి. మరి అన్ని పరిస్థితులను అనుకూలపరిచి ముగింపు వరకు మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని, కొన్ని విషయాలు, కొన్ని మీ సంగతులు మీ పిల్లలకు వారి హృదయాలలో విత్తనాలుగా విత్తబడుచుండగా ఫలించాలని కోరుకుంటూ, చెప్పనై ఉంటున్న నాకు సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి సహాయము చేయమని, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలు, దైవ సేవకులు, దైవజనులు, క్రీస్తు పరిచారకులు, మరి బెంజమిన్ గారికి పెద్దలు, అలాగే ఒక తమ్ముడుగా నన్ను ఎంతో ప్రేమించే మరి దైవ సేవకులు, అనేక ప్రాంతాలలో గొప్పగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దైవజనులు, విజయరావు అన్నగారికి, అలాగే మరి కోదాడ ప్రిన్సిపల్ గారికి, బాబురావు గారికి, అలాగే నా తమ్ముడు మరి జగ్గయ్యపేట ప్రిన్సిపల్ తమ్ముడికి, వేదిక మీద ఉన్న దైవజనులకు, వేదిక ఎదురుగా ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్య సందేశంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు కేటాయించబడినటువంటి అంశం ఏంటి అనంటే, అదుపు లేని భావోద్వేగాలు అదుపు తప్పిన మానవ దేహాలు. నిజంగా ఈ అంశం పెట్టడం వెనక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనంటే, ప్రతి వ్యక్తి కూడా ఈరోజు సమాజంలో, లేదా క్రైస్తవ్యంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా వారికి ఉన్నటువంటి భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నారు, అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ అదుపు చేసుకోకపోవటం వలన, కంట్రోల్ చేసుకోకపోవటం వలన విపరీత పరిస్థితులకు వెళ్ళిపోయి, ఆ తర్వాత లేనిపోని భయంకరమైన కార్యక్రమాలు చేసేసి అటు పాపంలో పడిపోతున్నారు, రెండవదిగా దేహానికి కూడా అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా, చాలా అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ మాటలు మన జీవితాలని బాగు చేసేవి కనుక, మన యొక్క ఆలోచనలు మార్చేవి కనుక చాలా జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా మీకు పనికొస్తాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా మనిషి తనకున్నటువంటి భావోద్వేగాలు అనేవి అదుపు చేసుకోకపోవటం వలన 2 తప్పులు జరుగుతున్నాయి. 1, పాపం చేస్తున్నాడు. 2, శరీరానికి అనారోగ్యం తెచ్చుకుంటున్నాడు. ముందుగా అసలు ఈ భావోద్వేగాలు అంటే ఏంటి అంటే, ఈ భావోద్వేగాలు రాకుండా మనిషి చేసుకోవటమా? అసలు ముందుగా భావోద్వేగాలు అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏమండి, సంతోషం, అదొక భావోద్వేగం. సంతోషం వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని వ్యక్తపరుస్తాం. ఎలా వ్యక్తపరుస్తాము? జస్ట్ స్మైల్ ఇస్తాం. కొంతమంది అయితే పక్కనున్న తొడలు పగల కొడుతూ ఉంటారు, నవ్వి నవ్వి నవ్వి, ఏమండి. ఆ తర్వాత కోపం కదా, ఇదొక భావోద్వేగం. ఆ తర్వాత ఆవేశం, భయం, నిరాశ, వీటన్నిటిని కూడా భావోద్వేగాలు అంటారు.
ఏమండి ఇవి రాకుండా ఎవరు కంట్రోల్ చేస్తారండి? ఇవి వస్తుంటాయి కదా, ప్రతి మనిషికి కోపం వస్తుంది, ప్రతి మనిషికి సంతోషం వస్తుంది, ప్రతి మనిషికి భయం వస్తుంది. భయపడతాం, ఏదో ఒక సందర్భంలో భయపడతాం, భయపడకుండా ఉండం. నిరాశ, నిస్పృహలు, ఆ తర్వాత మరి కృంగిపోవటం, ఆవేశం, ఇవన్నీ కూడా సహజంగా మనలో వస్తూ ఉంటాయి కదండి. మరి మనలో వస్తున్నప్పుడు వీటిని అదుపు ఎలా చేసుకోగలుగుతాము అని మీరు అనొచ్చు. నిజమే, ఇవి ప్రతి మనిషిలో వస్తూ ఉంటాయి. భయం రాకుండా ఉంటుందా? అర్ధరాత్రి 1 గంటకు 2 ఇంటికి ఎవడన్నా తలుపు కొడితే భయపడకుండా ఉంటామని చెప్పండి. భయపడతాం ఏమండి? భయపడతాం. మరి ఆవేశం, ఎవరైనా ఏదైనా తప్పు చేయగానే ఆవేశం రాకుండా ఉంటుందా? వస్తుంది. కోపం, ఏదైనా పనికిమాలిన పని చేస్తే కోపం రాదా? వచ్చిద్ది. మరి ఇవన్నీ భావోద్వేగాలే. కానీ ఈ భావోద్వేగాలు అనేవి కాసేపు ఉంటే పర్వాలా, బాగా ఆలోచించండి, కాసేపు ఉంటే పర్వాలా, అదుపు తప్పి అవి ఎక్కువసేపు నీ దేహంలో ఉండటం, ఆలోచనలు నీ దేహంలో పుట్టడం వలన ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి అని చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, డాక్టర్సు వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఈరోజు ఈ భావోద్వేగాలు అనేవి కంట్రోల్ చేసుకోకపోవటం వలన చిన్న చిన్న విషయాలకి బలవన్మరణాలు చేసుకుంటున్నారు. చిన్న విషయాలు ఏమంటే ఫెయిల్ అయిపోయాం. ఏమైంది ఫెయిల్ అయితే? మళ్ళీ సెప్టెంబర్ ఏదో ఉంది కదా, సప్లిమెంటరీ ఉంది కదా, జూలై మధ్య అప్పుడంటే 3 నెలలు లాగాలి, ఇప్పుడు ఎంబడే పెడుతున్నారు, 1 నెలకే పెడుతున్నారు, మళ్ళీ రాసుకో. ఫెయిల్ అయిపోయాము అని మేడ మీద నుంచి కింద పడిపోతుంది ఒక అమ్మాయి. ఫెయిల్ అయిపోయాను, నా ముఖాన్ని నేను ఎలా చూపించాలి నా తల్లిదండ్రులకి, లేకపోతే నా ఊర్లో వాళ్ళు అడుగుతారు పాస్ అయ్యావా, రిజల్ట్స్ రాగానే వీళ్ళ తొందర ఏందో కానీ పాస్ అయ్యావా, పాస్ అయ్యా పాస్, ఓరే నాయన వాడు చెప్పలేక చచ్చిపోవాలి, పాస్ అయ్యానని చెప్పాలా, ఫెయిల్ అయ్యానని చెప్పాలా? పొరపాటున ఒకటి ఫెయిల్ అయితే ఎట్ట ముఖం చూపించాలి, ఇంట్లో ఎట్ట ముఖం చూపించాలి? ఈ భయము, లేకపోతే ఈ ఆందోళన, ఈ భావోద్వేగం తట్టుకోలేక వాడు ఉరేసుకోవటము, ఏదైనా తాగి చచ్చిపోవటము, దూకి చచ్చిపోవటము చేస్తున్నారండి ఈరోజు పిల్లలు, అమాయకులు. నిజంగా ఎలాంటి పరిస్థితులు అంటే వీటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. బాగా వినండి, వీటిని మనిషి ఏం చేసుకోలేకపోతున్నాడు అంటే అదుపు చేసుకోలేకపోతున్నాడు. అలా అదుపు చేసుకోలేకపోవటం వలన ఎన్నో భయంకరమైన పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఆందోళన పడుతున్నారు. వీటిని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అని అంటే, ఇదిగో వీటిపై సరి అయిన అవగాహన లేకపోవటం వలన, వీటి వలన ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎలాంటి పరిస్థితులు శరీరంలో ఏర్పడతాయి, ఇలాంటివన్నిటి మీద సరి అయినటువంటి అవగాహన లేకపోవటం వలన ఇదిగో వీళ్ళందరూ కూడా ఇలా పాడైపోతున్నారు అని మనస్తత్వ శాస్త్రవేత్తలు బాధపడుతున్నారు. ఏమండి ఇంకా చెప్పాలంటే, పెన్సిల్వేనియా అనేటువంటి ఒక యూనివర్సిటీ ఈ భావోద్వేగాలపై ఒక సర్వే చేసింది. సర్వే చేస్తే 40% ఈ ప్రజల్లో 40% ప్రజల్లో ఈ మానసికమైనటువంటి ఆందోళన వలన సతమతమైపోతున్నారట. ఒక ఇల్లాలు మానసికమైన ఆందోళనతో సతమతమైపోతూ ఉంటుంది. డ్యూటీ చేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర ఏమండి, తోటి ఉద్యోగస్తులతో సరిగ్గా ఉండలేక, సరిగ్గా మరి వాళ్ళ భావోద్వేగం అనేది కంట్రోల్ చేసుకోలేక అక్కడ ఏదో ఒక సమస్యలు, డ్యూటీ సరిగ్గా చేయలేని పరిస్థితులు, ఇల్లాలు పరిస్థితులు, పిల్లల పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతుంది, రాను చాలా దారుణంగా మారిపోతుంది అని. ఏమండి మన రోజుకట మన దేహంలో రోజుకట 10,000 భావోద్వేగాలు వస్తూ ఉంటాయట. మనకి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేటంత వరకు కూడా మన దేహంలో 10,000 భావోద్వేగాలు అనేవి పుడుతూ ఉంటాయట. ఏమండి అందులో 20% ఓన్లీ 20% మాత్రమే మంచివి, 80% చెడ్డవి, చెడ్డ భావోద్వేగాలు వస్తున్నాయట మనిషికి.
20% మాత్రమే మంచివి, ఏదో కాసేపు నవ్వుకోవటం, కాసేపు సరదాగా ఉండటం అలాంటివి ఏమన్నా ఒక 20% అయితే 80% చెడ్డ భావోద్వేగాలతో మనిషి ఉంటున్నాడు అని సర్వేలో ఇవన్నీ కూడా చెప్తున్నారు. అందుకని వాళ్ళు ఒక విషయం చెప్పారు, ఏంటి అని అంటే ఈ భావోద్వేగాలు కానీ కంట్రోల్ చేసుకోలేకపోతే, అదుపు చేసుకోలేకపోతే ఏం జరుగుతుంది అని అంటే మానవ దేహానికి తీరని భయంకరమైన బాధలు ఏర్పడతాయి, అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్తున్నారు. ఈ వీటిని కంట్రోల్ చేసుకోలేకపోతే, వీటిని అదుపు చేసుకోలేకపోతే ఈ మానవ దేహం పాడైపోతుందండి. ఏమంటే నేను కోప్పడితే నా దేహం ఎట్ట పాడైద్ది, కోప్పడితే ఎదుటోడు కదా వాడు వీపు విమానం మూత మోగిద్ది, అవునా? అప్పుడప్పుడు ఏమంటారు, రే నాగ్గిన కోపం వచ్చిందంటే నీ వీపు విమానం మూత మోగి, వాడు వీపు విమానం మూత మోగటం తర్వాత సంగతి, ముందు అసలు నీ దేహంలో ఏం జరుగుతుందో తెలుసుకో. అందుకే ఈ పాఠం అర్థమైందా? ఒక కోపం వలన ఎదుటోడు కదా నష్టపోతుంది, నాకేంటి అని నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందా? ఒక ఆవేశం వలన ఏదైనా జరిగితే ఎదుటోళ్ళకి కదా జరిగేది, నాకేంటి అని నువ్వు అనుకుంటున్నావు. ఒక భయం వలన నాకేమీ జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు, నీ మానవ దేహములో, నీ శరీరములో ఈ భావోద్వేగాలు తరచూ 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 పుట్టడం వలన ఏమండి నీ అవయవాలు, ఏ అవయవం ఎలా పాడైపోతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిజం ఇది, ఇవి కల్పన కథలు కాదు, కాకమ్మ కథలు కాదు, పేదరాశి పెద్దమ్మ కథలు కాదు. అర్థమైందా? వాడెవడి వాడు ఉన్నాడు కదా విక్రమాచార్యుడా, అలాంటి కథలు కాదు, ఇలాంటి కథలు కాదు, ఇవన్నీ వాస్తవాలు, యథార్థాలు. బైబుల్ ఎంత గొప్పదో మీరు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. వీటి గురించి దేవుడు ఎప్పుడో బైబుల్లో వీటన్నిటి గురించి రాయించాడు. మన శరీర ఆరోగ్యం గురించి రాయించాడు, మనం పాపంలో పడిపోకుండా ఎలా జాగ్రత్త పడాలో కూడా దేవుడు బైబుల్లో రాయించాడు. బైబుల్ చాలా గొప్పదండి. నిజంగా ఈ గొప్ప బైబిల్ గురించి, దాని గొప్పతనం గురించి సమాజానికి పూర్తిగా తెలియక తప్పుడుగా ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా బైబిల్ చాలా గొప్పదండి, ఉన్నతమైంది బైబిల్. అసలు బైబిల్ చదువుకుంటే, బైబిల్ ధ్యానం చేస్తే నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనంటే ప్రతి మనిషి సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, నిజంగా ఉన్నదాంతో చక్కగా బ్రతకగలుగుతాడు. ఇదిగో ఈ లోకంలో తప్పులకు దూరంగా ఉంటాడు, పాపాలు చేయకుండా మానుకుంటాడు. ఎన్నో మంచి మంచి అలవాట్లు వస్తాయండి బైబుల్ చదవటం, బైబుల్ ధ్యానం చేయటం వల్ల, బైబుల్ తెలుసుకోవటం వల్ల. ఈ సమాజానికి తెలియక పాపం చాలామంది అమ్మో బైబుల్ మతం మార్చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు. ఏ మతం మారుస్తున్నావు? బైబుల్ అసలు మతమే కాదు, ఇది మార్గం, పరలోకానికి వెళ్ళే ఒక మార్గం ఇది. కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఇలా ఒక తప్పుడుగా ఆలోచిస్తున్నారు కానీ ఈ బైబుల్ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కనుక చాలా జాగ్రత్తగా వినండి, మీరు సమాజానికి చెప్పండి, బైబుల్ గొప్పతనాన్ని చక్కగా వివరించండి. ఏమంటే ఇలాంటి భావోద్వేగాలు అనేవి అసలు ఎలా ఏర్పడతాయి? కోపం ఎట్లా వస్తుంది? నీ కోపం ఎట్లా వస్తుంది? ఏంటి ఉన్నట్టుండి కోపం వచ్చేస్తుంది ఏంటి నీకు? ఏమండి సంతోషం ఉన్నట్టుండి ఆ సంతోషం ఎలా వచ్చేస్తుంది నీకు? ఆందోళన ఎలా వస్తుంది నీకు? ఆందోళన అనేది ఎలా వస్తుంది? ఏంటి ఆ క్రియ అనేది ఎలా జరుగుతుంది నీ దేహంలో అని అంటే, ప్రియమైన దేవుని వల్లరా, మనకి పంచేంద్రియాలు అని ఉంటాయి. మనకి పంచేంద్రియాలు, పంచేంద్రియాలు అంటే ఏమండి ఇదిగోండి ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఇది ఒకటి. పంచేంద్రియాలు అంటే ఐదు. ఒకటేంటి? కళ్ళు. తర్వాత ఇదిగోండి శబ్దం వినే చెవులు. ఏమండి తర్వాత వాసన, ఇది మంచి వాసన, ఇది చెడు వాసన, ఇది మల్లెపూల వాసన, లేదా దరిద్రపు వాసన, లేకపోతే మాడిపోయిన వాసన, లేకపోతే ఇలాంటి వాసనలన్నీ వెళ్ళిపోతుంది కదా, నీ మైండ్లోకి వెళ్ళిపోతుంది కదా. వాసన పీల్చుకోగానే అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటా, అవునా? అంటే నీ మైండ్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. తర్వాత అదొకటి. మూడు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మొత్తం? మూడు. మూడు వచ్చింది కదా, ఓకే. తర్వాత నాలుక. తర్వాత ఏంటి? నాలుక. తినంగానే అబ్బా భలే ఉంది అంటాం, తినంగానే చీ అంటాం, అవునా? తినంగానే మొహం అంతా ఒకలాగా అయిపోద్ది వికారంగా, అవునా? అదొకటి అన్నమాట. ఏమండి తర్వాత నాలుగు, ఐదోది ఏంటిది? చర్మం.
ఇదిగోండి పైనుంచి కింద దాకా ఉండే చర్మం. ఏదన్నా తగిలిందనుకోండి వేడివేడిగా ఉండేది, వెంటనే అర్థమైపోద్ది అమ్మో కాలిపోద్ది నాకు అని. అర్థమైంది? అంటే ఈ పంచేంద్రియాలు వలన, ఈ పంచేంద్రియాల వలన ఈ భావోద్వేగాలు అనేవి రావాలి అని అంటే, ఈ పంచేంద్రియాల వలన మెదడులో లింబిక్ సిస్టమ్ అనేటువంటి ఒక పార్ట్ ఉంటుంది. ఒకసారి ఊరికే చూడండి, అర్థమైతే చూడండి లేకపోతే లేదు, ఊరికే వినండి సరదాగా. ఏమంటే అదిగోండి మెదడు, అది మన మెదడు. ఈ తలకాయ పగల కొడితే అది కనపడిద్ది, అలాగని పగల కొట్టుకుమాకండి. ఏమండి అదిగోండి అది ఉంటుంది, అక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి అవన్నీ మీకు కనపడదు, అక్కడ చిన్న ఒక అవయవం ఉంటుంది, లింబిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు అనేవి సమాచారాన్ని ఆ లింబిక్ సిస్టమ్ అనేటువంటి దానికి పంపిస్తుంది అన్నమాట, అలా పంపింగాల్ని అక్కడి నుంచి నీకు భావోద్వేగాలు అనేవి ఏర్పడతాయి. ఓకే తీసేయండి. అక్కడి నుంచి నీకు ఏం ఏర్పడతాయి అంటే ఈ భావోద్వేగాలు, అంటే సంతోషించాలా, అబ్బా వీడు జోకేసాడరా అంటే ఇప్పుడు ఏం చేయాలి, అంటే ఎట్లా విన్నా ఎట్లా వీడు జోకేసాడని నీకు ఎట్ట తెలిసింది, మెదడుకి ఎట్ట వెళ్ళింది, చెవులు. అర్థమైందా? చెవులు. ఇప్పుడు ఈ పదార్థం తీయగా ఉంది, నోట్లో పెట్టుకున్నావు, తీయగా ఉంది అవునా, ఎట్లా తెలిసింది నీకు, వెంటనే మెదడుకి వెళ్ళిపోతుంది, మెదడు లింబిక్ సిస్టమ్కి పంపిస్తుంది, అక్కడి నుంచి ఒక భావోద్వేగం, అబ్బా ఎంత బాగుందో, అసలు ఇంతవరకు ఈ స్వీట్ ఎక్కడ తినలేదండి, అంతా వత్తినే ఎప్పుడో తినుంటో మర్చిపోయి ఉంటావు, ఆ మెదడు మర్చిపోయి ఉంటుంది. ఏమండి అంటే ఇలాగా మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఈ పంచేంద్రియాల ద్వారా మెదడులోకి ఈ సమాచారం వెళ్ళిపోయి అక్కడున్న లింబిక్ సిస్టమ్ అనేటువంటి పార్ట్ ద్వారా, హార్మోన్స్ ద్వారా ఈ భావోద్వేగాలు, ఇప్పుడు నేను కోపపడాలి, ఎప్పుడో నిన్ను దన్నోడు ఎదురొస్తూ ఉంటాడు, ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం నిన్ను తన్నుంటాడు వాడు ఎదురొస్తూ ఉంటాడు, ఇప్పుడు వాడిని చూడంగానే నువ్వేమైపోతావు తెలుసా, ఊగిపోతూ ఉంటావు. ఎందుకు? నీ కళ్ళు మెదడుకి పంపించాయి, నీ కళ్ళు వాడిని చూసి వాడెవడు, ఆ రోజు నిన్ను కొట్టాడే వాడా అనగానే ఇక అక్కడి నుంచి నీకు కోపం వచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తుంది, ఇప్పుడు వాడిని ఏం చేయాలా, ఇప్పుడు మళ్ళీ నేను కొడితే మళ్ళీ నన్ను కొడతాడు, ఇప్పుడు ఎట్లా కొట్టవాడిని, ఏదో ఒకటి చేయాలా, ఇక ఇంకా ఆలోచన అన్నమాట పెరిగిపోతూ ఉంటుంది. ఏమండి ఆలోచించండి, అంటే ఇలా ఈ పంచేంద్రియాల ద్వారా మెదడుకు సమాచారం వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ పార్ట్ ద్వారా భావోద్వేగాలు అనేవి మన దేహంలో వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ఏమి ఉండవు, అందరికీ వస్తూ ఉంటాయి, కానీ ఇవి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, అది నేను చెప్తుంది, వీటిని అదుపు చేసుకోలేకపోతున్నారు. వీటిని అదుపు చేసుకోలేకపోవటం వలన మన శరీరంలో అవయవాలు పాడవుతున్నాయి. ఒకటి, రెండోది మనం తప్పు చేస్తున్నాం. అర్థమైందా? మనం ఏం చేస్తున్నాము, పాపం చేస్తున్నాం, దీని వలన ఇటు శరీరం దెబ్బతింటుంది, రెండోది ఆత్మీకంగా కూడా మనం దెబ్బతిని దేవునికి ఏమవుతున్నాము, దూరం అవుతున్నాం. అందుకని ఈ పాఠం చెప్పాల్సి వస్తుంది, కనుక జాగ్రత్తగా వినండి. ఏ భావోద్వేగం వలన ఏ అవయవం పాడవుతుంది అనేది చెప్తాను, రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి, వినేవాళ్ళు చక్కగా వినండి. ఓకే, మొట్టమొదటిగా ఒక చెడు సమాచారం. ఈ చెడు సమాచారం ఎప్పుడైతే మనం వింటామో ఈ చెవులు ద్వారా, వెంటనే దాని ప్రభావం దేని మీద పడుతుందో తెలుసా, గుండె మీద పడుతుందట. దాని ప్రభావం దేని మీద పడుతుంది, గుండె మీద. ఎప్పుడైనా సరే చెడు వార్త అనేది మనం వినగానే వెంటనే గుండె పట్టేసుకుంటారు, చూసారా మీరు చాలామంది, ఏమంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు, లేకపోతే లోపల స్ప్రింగులు దోచిన వాళ్ళు, దాన్ని ఏమంటారు, స్టెంట్లు వేసారంటారు. స్టెంట్లు అంటే స్ప్రింగులు నరాల్లోకి స్ప్రింగ్స్ పంపిస్తారు, అక్కడెక్కడో నరం ఊడిపోయింది నీది, బాగా తినేసి కొవ్వు పెరిగేసి అక్కడికి వెళ్ళిపోయి కొవ్వు అక్కడ కూర్చొని ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అబ్బా ఇట్లా గుండె పట్టుకుంటావు కదా నువ్వు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్టెంట్లు వేస్తారు, అది ఓపెన్ చేస్తారు, క్లియర్ చేస్తారు, రక్త ప్రసరణ జరగాలి కనుక. ఓకే, అంటే ఒక చెడు వార్తను వినగానే దాని ప్రభావం దేని మీద పడుతుందంటే గుండె మీద పడుతుందట. ఎందుకు? అందుకే చూడండి,
ఎవరికైనా ఆపరేషన్ జరిగినా లేదా గుండె ఆపరేషన్లు జరిగినా లేదా గుండె వీక్గా ఉన్నా ఆ అవయవం వీక్గా ఉన్నా డాక్టర్స్ ఒకటి చెప్తారు కుటుంబ సభ్యులకి ఏమని, అమ్మా చావు కబురు కూడా చల్లగా చెప్పాలి అంటారు. ఎలా చెప్పాలట? చావు కబురు కూడా చల్లగా చెప్పాలి. ఆయనకు అసలు కంగారు పెట్టకండి. ఎలా చెప్పాలంటే ఆహా చచ్చిపోయాడు అంతేగా అనేటట్టుగా చెప్పండి. లేదంటే ఈయన చచ్చిపోతాడు. అర్థమైందా? లేదంటే ఈయన చచ్చిపోతాడు. ఎందుకంటే ఈ చెడు వార్త దేని మీద ప్రభావం చూపిస్తుంది? గుండె మీద. అర్థమైందా? చెడు వార్త గుండె మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని వల్లరా బైబిల్ చూడండి ఎంత బాగా దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి ఏమంటే సామెతల గ్రంథం 18:21 సామెతల గ్రంథము 18:21 చూడండి. జీవ మరణం, జీవము మరణము, జీవము మరణము, నాలుక వశం, జీవ మరణం దేని వశమట? నువ్వేదైనా చెడు వార్త చెప్పంగానే ఏమైపోద్ది తెలుసా? ఏమైపోద్ది? నీ గుండె ఆగిపోద్ది. కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అని అంటే ఒక పాప అండి, చిన్న పాపని వాళ్ళ బాబాయే కిడ్నాప్ చేశాడు. రెండు రోజులు మూడు రోజులు అవుతుంది. తీరా శవం, ఈ 2 రోజులు 3 రోజులు తల్లిదండ్రులు బాగా ఆందోళన పడిపోయారు. పాప ఏమైపోయింది, ఏంటి, స్కూల్కి వెళ్ళింది ఇంకా రాలేదు, పరిస్థితి ఏంటి అని చాలా ఆందోళన చెందిపోయారు. కుటుంబ తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా గాబరా పడిపోయారు. 2 రోజులు అంటే మాటలు కాదండి, సాయంత్రం 1 గంట బిడ్డ ఇంటికి రాకపోతేనే 1 గంట టైమే మనం తట్టుకోలేం, అవునా కదా? ఆ బిడ్డ ఎక్కడుంది అనేది తెలియకపోతే అలాంటిది 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఇక చివరికి ఏం తేలింది అని అంటే ఆ పాప వాళ్ళ బాబాయే ఆ పాపని చంపేశాడండి. ఎక్కడో ఒక గుంటలో బావి లాంటి దాంట్లో పడేసి చంపేశాడు. ఎప్పుడే ఈ 2 రోజులు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విషయం నాన్నకు తెలిసిందో వెంటనే స్పాట్లో గుండె ఆగిపోయి చచ్చిపోయాడండి ఆయన. అర్థమైందా? గుండె ఆగిపోయింది. ఇద్దరు వాళ్ళమ్మ కూడా, వాళ్ళమ్మ గుండె ఆగిపోయింది, వాళ్ళ నాన్న గుండె ఆగిపోయింది. చూసారా చెడు వార్త దేని మీద పడుతుంది ప్రభావం? గుండె మీద. మనం కూడా చూడండి, చాలా ఏదన్నా భయంకరమైన వార్త వినగానే గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. బీపీ ఉన్నవాళ్ళు చాలా డేంజర్ అన్నమాట. అందుకని చెప్తా ఉంటారు, ఇదిగో ఈ చెడు వార్తల వలన గుండె మీద ప్రభావం చూపిస్తుంది. జీవ మరణములు దేని వశం అన్నాడు? నాలుక. అంటే నిన్ను చంపేస్తుందా నాలుక? చంపేస్తుంది. శరీరకంగాను చంపేస్తుంది, ఆత్మీకంగాను నిన్ను నువ్వు నరకానికి వెళ్ళేటట్లు చేసుకోవాలంటే నీ నాలుక కరెక్ట్గా లేకపోతే చాలన్నాడు దేవుడు. నీ నాలుకగానే తప్పుడు మాటలు మాట్లాడిందంటే ఆ నాలుక నిన్ను ఏం చేస్తుంది? నరకానికి పంపిస్తుందని కూడా హెచ్చరించాడు దేవుడు. అంటే ఇటు ఆత్మీకంగాను ఇటు శరీరకంగాను తీసుకుంటే ప్రియమైన దేవుని వల్లరా నాలుక చెడు మాటలు ఎక్కడికి నిన్ను దారితీస్తున్నాయి అంటే శరీరకంగా గుండెను దెబ్బతీస్తుంది. అర్థమైందా? ఆ తర్వాత ఆత్మీకంగా కూడా మనిషి ఏమైపోతున్నాడు? చెడు మాటల వల్ల మనిషి ఏమైపోతున్నాడు అండి? నరకానికి వెళ్ళిపోయి, దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకని దేవుడు బైబిల్లో రాయించాడు. ఏమండి, 2 సమూయేలు 12:18 చదువుకుని తర్వాత అక్కడ సన్నివేశం మీకు చెప్తాను. మరి దావీదు మహారాజు మరి బెత్షెబతో కాపురం చేసినప్పుడు బిడ్డ పుడతాడు, అవునా? బిడ్డ, మరి ఆ బిడ్డను దేవుడు మొత్తుతాడు. జబ్బు పడుతుంది. అలా జబ్బు పడినప్పుడు దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా ప్లీజ్ అయ్యా ఎలాగోలా నా బిడ్డ, ఇదే కదా ఇలాగే కదా ప్రార్థన చేస్తాం, బతికినలు ఆడుకోవటం ఇలాగే కదా, ఎలాగోలా నా బిడ్డను బతికించయ్యా, ప్లీజ్ అయ్యా నన్ను క్షమించయ్యా అని దావీదురాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం అనుకున్నట్టుగానే ఆ బిడ్డ ప్రాణం తీసేస్తాడు. ఓకే, అయిపోయింది.
ఇప్పుడు అక్కడ పనోళ్ళు ఉంటారు కదా, ఆయన దగ్గర పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ బిడ్డ చచ్చిపోయింది అని చెప్పడానికి భయపడ్డారు అని ఉంటుంది అక్కడ. తలా చదువుకోండి ఆ సందర్భం మీరు. ఆ బిడ్డ చచ్చిపోయింది అని చెప్పటానికి వాళ్ళు ఏమయ్యారు, భయపడ్డారు. ఎందుకని, జబ్బు పడితేనే ఇంత నలిగిపోతున్నాడు మనిషి, ఇంత అల్లాడిపోతున్నాడు ఈ మనిషి. ఇప్పుడు నేను మేము వెళ్ళి ఆ బిడ్డ చనిపోయింది అని చెబితే ఆ మనిషి ఏమవుతాడు అని భయపడ్డారు వాళ్ళు. అర్థమైంది? ఆ తర్వాత ఆయన వీళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా చేశాడులేండి, అది వేరే విషయం. ఇక అంటే చూడండి, అంటే ఒక చెడు వార్త అనుకోండి, చావు వార్త అనేది చెడు వార్త కానీ తీసుకుంటారు కదా, ఒక చెడు వార్త అనేది లేదా ఏదైనా కానీ ఒక చెడు వార్త అనేది దేని మీద ఎందుకు మనిషికి చెప్పలేమంటే, ఏమైపోతాడో ఆ మనిషి, ఏమైపోతాడో అంటే దాని ప్రభావం దేని మీద పడుతుంది, గుండె మీద పడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎలాగా చెడు వార్తను కూడా నువ్వు ఎలాగా గుండె మీద పడకోకుండా చేసుకోవాలో తెలుసా నీకు? ఈ భూమి మీద ఏదైనా శాశ్వతమా చెప్పండి మీరు, ఏమ్మా శాశ్వతమా? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండండి, మీకు ఉన్నది లేనట్టు ఉండండి, కలిగినది లేనట్టు ఉండండి అని దేవుడు చెప్పాడు కదా. అవునా? బంగారం పోతే గుండాగిపోద్ది, దొంగలు పడితే గుండాగిపోద్ది, ఎవరైనా చచ్చిపోతే గుండాగిపోద్ది, ఏదైనా నష్టం వస్తే గుండాగిపోద్ది. ఎందుకు ఎందుకు అని అంటే, ఇదేదో శాశ్వతం, ఇక్కడే ఉండేస్తాం, ఇక్కడే నాకు నాకు గుడి కట్టేస్తారు, లేకపోతే ఇక్కడే నేను ఏదో అయిపోతాను అని ఒక పిచ్చి ఆలోచనలతో మనిషి, అర్థమైందా, మనిషి ఈ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక గుండె పాడైపోయేటట్లు చేసుకుంటున్నాడు. అందుకే ఏది మనది కాదు, మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు ఎలా ఆలోచించారో తెలుసా? అపోస్తుల కార్యాల్లో ఉండొచ్చుండే, తమకు కలిగినదంతయు ఏది తమది కాదని వాళ్ళు ఎంచుకున్నారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని వారలారా, అపోస్తుల కార్యములు మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము ఏనన్నా, అపోస్తుల కార్యములు ఏమండి 4వ అధ్యాయము 33వ వచనం 33వ వచనం చూడండి, అది 32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. మనుషులు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, సంపద శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు కదా. ఈరోజు ఉంటుంది, రేపు పోద్దండి. అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉన్నప్పుడు ఓ ఎగిరి గంతులేసి, లేనప్పుడు ఓ కుంగిపోయావు అనుకో, నీ గుండాకి ఏం చేసిద్ది? కనుక ఉందా పోయిద్ది అనుకోవాలి, ఉందనుకోండి ఇదేదో ఒక రోజు పోయిద్ది అనుకోవాలి. అవునా? అలా అలాంటి భావాలతో కానీ నువ్వు ఉండగలిగితే ఎందుకు ఆగిపోద్ది నీ గుండె? అమితంగా ఎక్కువగా ప్రేమించేసావనుకో దేన్నైనా, ఆగిపోద్ది మరి గుండె. అది బిడ్డలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎందుకు అంత ఓవర్గా ప్రేమించేస్తున్నావు? శాశ్వతమా అంత ఓవర్గా నువ్వు ప్రేమించటానికి? అదే వాళ్ళు ఏమన్నా శాశ్వతమా చెప్పండి, ఎవరైనా శాశ్వతమా? అలాగని పట్టించుకోవద్దని కాదు దాని అర్థం. ఈ భూమి మీద ఎవరమూ శాశ్వతం కాదన్నప్పుడు అంత ఓవర్గా ప్రేమించి మన గుండె మీదకి తెచ్చుకొని దేవుడిచ్చిన ఆయుష్ను మనం పాడు చేసుకోవడం అవసరమా చెప్పండి? కనుక ప్రియమైన దేవుని వల్లరా, చెడు వార్త విన్నప్పుడు గుండె మీద ప్రభావం చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెంటనే మీరు రికవర్ అయిపోవాలి, వెంటనే మీరు సరేలే అనుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, భార్య నాన్నగారు చనిపోయారు అనుకోండి, ముందుగా ఏం చెప్తాడు భార్యతోనే? ముందు ఆయనకే కదా ఫోన్ చేస్తారు, ఇదిగోండి మరి మీ ఆవిడ వల్ల నాన్న చనిపోయాడట, ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే మరి ఇంటికి వెళ్ళి ఆమె బట్టలు సర్దుకో అంటాడు. ఎందుకండి అంటే, మీ నాన్నకి కాస్త బాగాలేదంటే, చచ్చిపోయాడని తెలిసి ఆయనకి.
మీ నాన్నకి కాస్త బాగాలేదంటలే హాస్పిటల్ తీసుకెళ్లారంట, బట్టలు సర్దుకొని చూద్దాం, నిజం చెప్పండి అంటది. అంటే నిజమే అంటాడు. సరేనని బట్టలు సర్దుకొని బ్యాగ్ సర్దుకొని చక్కగా ప్రయాణం వెళ్తాడు. మరి మీ నాన్నకి ఏదన్నా అయితే నువ్వు కంగారు పడు మాక, సరేనా అని చిన్నగా చెప్పుకుంటా తీరా చూస్తే ఇంటి దగ్గర శవం ఉంటుంది. అంటే ఎందుకు అంత అంటే ప్రభావం దేని మీద చూపిస్తుంది? గుండె మీద. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. చెడు వార్త అనగానే వెంటనే ఇదైపోమాకండి, అర్థమైందా? కొంచెం కంట్రోల్ అవ్వండి, వెంటనే కొంచెం కంట్రోల్ అవ్వండి. ఏది మంది కాదు కదా, బైబిల్ చెప్తుంది కదా, దేవుడు చెప్తున్నాడు కదా, ఏది మంది కాదు కదా. అమితంగా ప్రేమించవలసిన అవసరం ఏమీ లేదు. ఈరోజు ఉంటారు, రేపొద్దున ఉండరు. అది ఏదైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, తర్వాత మరొక భావోద్వేగం, అదేంటో తెలుసా అండి? నిరాశ. నిరాశ. ఈ నిరాశ అనేది దేని మీద ప్రభావం చూపిస్తుందో తెలుసా? జీర్ణ వ్యవస్థ మీద. మనం ఫుడ్ తింటాం కదా, ఆ ఫుడ్ తిన్నప్పుడు అరగాలి కదా, మనకి అరిగి డైజెషన్ అయ్యి, అర్థమైందా, మన శరీరానికి కావలసిన శక్తి, మన శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యం మనకు రావాలి, అవునా? కానీ నిరాశ, ఎక్కువగా నిరాశ పడుతూ ఉన్నారనుకోండి, నిరాశ 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 నిరాశ, అర్థమైందా? ఎప్పుడు నిరాశలో కుంగిపోయారనుకోండి, దాని ప్రభావం అట జీర్ణ వ్యవస్థ మీద పడి నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పాడైపోతుంది. ఎప్పుడు చూడండి, కొంతమంది ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, నిరాశ చెందుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. అలా కృంగిపోవటం వల్ల ఏమవుతుందో తెలుసా? అసలు ముందు నీ ఆరోగ్యం పాడైపోతుంది, ముందు నీ ఆరోగ్యం పాడైపోతుంది, లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అది అరగాలి కదా, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అంటే అది అరగాలి కదా, అరిగితేనే కదా దాని వలన వచ్చేటువంటి శక్తి నువ్వు పొందుకొని చక్కగా పనిచేసుకోగలుగుతావు. అది అరగకుండా ఓ వాంతి చేసేసుకోవటం, లేకపోతే అరగకుండా ఉండిపోవటం, అలా లోపల పులిసిపోవటం, అప్పుడప్పుడు చూడండి పొల్లటి తేపులు వస్తూ ఉంటాయి లోపల నుంచి బయటికి. అబ్బో అసలు ఆ తేపులు భరించలేమన్నమాట. ఎందుకు అనంటే లోపల పదార్థం అరగలేదు. ఎందుకు అరగలేదు అంటే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, నిరాశలోకి వెళ్ళిపోతున్నావు, ప్రతీది నిరాశ, కృంగిపోతూ ఉంటావు. ఎవరైనా ఏదైనా అనంగానే కృంగిపోతావు. ఎందుకు కృంగిపోతావు? ఎందుకు కృంగిపోవాలి? దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు కదా పరలోకంలో, నువ్వు ఆయన బిడ్డవే కదా, నేను ఆయన కాపాడుకుంటాడు కదా, అవునా, నీకు ఆయన చేయాల్సింది చేస్తాడు కదా, ఎందుకు నువ్వు కుంగిపోవాలి, ఎందుకు నువ్వు నిరాశ చెందాలి? అందుకే బైబిల్లో ఒక మాట రాయించాడు దేవుడు, చూడండి, యోబు గ్రంథం 6:26. యోబు గ్రంథము 6:26 చూడండి ప్రియమైన దేవుని వారలారా. యోబు గ్రంథము 6:26 చదవండి అన్న. ఏమ్మా? నిరాశ గలవాణి మాట గాలి వంటిది కదా. నిరాశ. యోబును వాళ్ళు ఏం చేస్తున్నారు? చచ్చిపోయారు, నీ పిల్లలు చచ్చిపోయారు, లేకపోతే నీ ఆస్తి అంతా పోయింది, లేకపోతే నీ దేహం చూడు ఎలాగైపోయిందో, ఏమండి నిరాశ. నిరాశలోకి వెళ్ళిపోయాడు ఆయన, కుంగిపోయాడు మనిషి, బలహీన పడిపోయాడు మనిషి. ఇంకా స్నేహితులు వచ్చి ఏం చేస్తున్నారు? నిరాశతో కూడిన మాటలు, నువ్వేం పాడతావమ్మా పాట అనంగానే నిరాశ, నువ్వేం చేస్తావయ్యా దేవుడు పని అనంగానే నిరాశ. నీ చేతనైద్దా వాక్యం చెప్పటం? నిరాశ. నీ చేతనైతుందా ఈ పని చేయటం? ఉద్యోగం దగ్గర, అర్థమైందా, ఉద్యోగస్తులు ఉద్యోగాల దగ్గర, పనులు చేసే పనుల దగ్గర, పక్కన ఉన్న వాళ్ళు నిన్ను నిరాశపరుస్తూ ఉంటారు. ఎందుకు నిరాశపడాలా? దేవుడు పనులు కూడా నిన్ను నిరాశపరుస్తూ ఉంటారు. నువ్వెందుకు నిరాశపడిపోవాలి? నిరాశ కలిగిన వారి మాటలు ఎలాంటి మాటలట? గాలి గాలి మాటలు. అరే గాలి మాటలు మాట్లాడడం అక్కడ అంటారు, అంటే పనికిరాని మాటలని అర్థం, అర్థమైంది, ఉపయోగం సపయోగం లేని మాటలని అర్థం. గాలి మాటలు మాట్లాడడం అక్కడ అంటారు. ప్రియమైన దేవుని, దేవుడు బైబుల్లో వ్రాయించడు మాట, నిరాశ గలవాణి మాట, నిరాశపరిచేవాని మాటలు గాలి మాటలు అన్నాడు దేవుడు. అర్థమైందా? ఆ మాటలతో నువ్వెందుకు కుంగిపోవాలి? నువ్వు ధైర్యం తెచ్చుకో, దేవుడు ఉన్నాడు కదా, నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు కదా. అసలు దేవుడు బైబిల్ ఏమి రాయించాడు తెలుసా?
గొప్ప గొప్ప వాళ్ళని సిగ్గుపరచడానికి నేను బలహీనుల్నే ఏర్పాటు చేసుకుంటా. ఎంత బలమైన మాట ఆయన చెబితే నువ్వెందుకు నిరాశపడతావు? చెప్పు, నువ్వెందుకు నిరాశపడతావు? ఇదిగో పెద్ద జ్ఞానవంతుల్ని నేను సిగ్గుపరచడానికి ఏ జ్ఞానం లేని వాళ్ళని నేను ఎన్నుకుంటాను అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ప్రియమైన దేవుని వల్లరా. అపొస్తలైన పౌలు గారు ఏమండి కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో అద్భుతమైన మాటలండి బైబుల్. నిజంగా ఎంత గొప్ప మాటలు మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడో మీరు ఆలోచించుకోగలగాలి. ఏమండి 1వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియమైన దేవుని వల్లరా. 1వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీలో లోకరీతిని లోకాన్ని బట్టి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. జ్ఞానులు కాదు మీరు, లోకంలో కోటీశ్వరులు కాదు, శాస్త్రవేత్తలు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ శాస్త్రవేత్తలు ఏంటి? కూర్చున్న వాళ్ళందరూ బిఏ ఎగేసి దిగేసిన వాళ్ళ ఏంటి? ఏమండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమండి పెద్ద పెద్ద స్కాలర్స్ ఏంటి? పోనీ కోటీశ్వరులు ఏంటి? ఎవరైనా కూర్చున్నారా? ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు కూర్చున్నారు ఇక్కడ? వాళ్ళు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? ఇక్కడ కూర్చోరు వాళ్ళు. మనమంతా ఏదో చిన్నవాళ్ళమండి, అవునా? ఏదో చిన్నవాళ్ళం, చిన్న చిన్న బ్రతుకులు మనవి. దేవుడు చెప్పాడు ఏమని, వాళ్ళని సిగ్గుపరచటానికి లోకరీతిని గనులు కానీ మీరు, లోకరీతిని గొప్పవారు కానీ మీరు, లోకరీతిని జ్ఞానులు కానీ మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాను. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు నీకు నిరాశ చెప్పు ఇంకా? ఎందుకు నీకు నిరాశ? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు నీకెందుకు నిరాశ? ఎందుకు కుంగిపోవాలి? వాళ్ళని సిగ్గుపరచటానికి మనలాంటి వాళ్ళని బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాను అంటున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచు. చాలమ్మా, అదంతా చదువుకోండి మీరు. దేవుడు చెప్పాడు ఏమని, ఇదిగో మీరు నిరాశ పడకండి. అర్థమైందా? నిరాశ పడేవాని మాటలు లోకాసువార్త 6:35 చూడండి ప్రియమైన దేవుని వారలారా. 6వ అధ్యాయం 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి. నిరాశ పడకండి మీరు. ఇదిగో ఎదిరించే వారిని బట్టి నిరాశ చెందకండి. మీరు మాత్రం మేలే చెయ్యండి, మీరు మాత్రం మంచే చెయ్యండి. అది మీ శత్రువైనా సరే మీరు నిరాశ పడకండి అంటున్నాడు. ఆ చదవన్నాను, అప్పుడు మీ ఫలము గొప్పదవుతుంది. మీరు చాలండి, నిరాశపడకండి. అది సాక్షాత్తు యేసుప్రభు వారు కూడా చెప్తున్నారు ఆ మాట. నిరాశపడకండి. చెప్పండి, నిరాశపడదామా మనం? ఎందుకు నిరాశపడటం వల్ల మనలో ఉన్న జీర్ణ వ్యవస్థ పాడైపోయి మనము ఏమీ చేయలేక, ఏ పని చేయలేక మనము కుంగిపోయి దేవుడి మీద నమ్మకం లేక వదిలిపెట్టేసి అవసరమా నిరాశ? అవసరమా మనకి చెడు మాటలు విన్నప్పుడు భయపడిపోవటం అవసరమా? ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే నీ ఆరోగ్యము బాగుంటుంది, నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఓకే ప్రియమైన దేవుని వల్లరా, మరొక భావోద్వేగం ఏంటో తెలుసది? భయం. అమ్మో ఇది లేని వాళ్ళు ఎవరో లేరు, అందరికీ ఏదో ఒక భయమే. ఏమండి అయ్యగారికి మధ్యరాత్రిలో ఒకటి వచ్చింది అనుకోండి, పక్కనున్న వాళ్ళు ఆవిడని లేపుతాడు. లే అంటాడు. ఏంటి అంటే అక్కడ దాకా వెళ్ళొద్దాంరా. ఏ అంటే రావా ఏంది మళ్ళీ అందులో ఆమె దగ్గరే ప్రతాపం. ఏమండి మళ్ళీ అడిగి బయటికి రాలేవు నువ్వు. భయం ఏంటంటే భయం.
ఏంటంటే తెల్లచీర కట్టుకుంది, మల్లెపూలు పెట్టుకుంది, కాళ్ళు మాత్రం సరిగ్గా లేవు, వెనక్కి తిరిగి ఉన్నాయి. అదేమనంటే కింద నడవదు, చెట్టు మీద ఉంది. అది సంగతి. ఏంటంటే భయం. ఆ పక్కన ఎవరో ఊరేసుకున్నారట, తాడే కనపడతా ఉంటుంది, అప్పుడప్పుడు తాళ్ళలో తలకాయ కనపడతా ఉంటుంది, ఇక ఏం పడుకుంటావు నువ్వు. అర్థమైందా? ఇవన్నీ భయాలు. ఒక పాట ఉంది బీవైవైలో, ప్రజలలో ఉంది భయం, శ్మశానంలో ఉంది. అర్థమైంది? శ్మశానంలో ఏముంది? శ్మశానంలో భయం ఉంది, ప్రజల్లో దయ్యం ఉంది. దయ్యమేమో శ్మశానంలో ఉందనుకుంటున్నారు. దయ్యం ఎక్కడుంది? దానికేం పని శ్మశానంలో? దానికేం పని అండి? రోజు ఏమన్నా ఆ బండలు లేపి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి ఏమైనా వస్తుందా ఏంటది? దానికి ఏం పని? అక్కడ జీవం లేని ఎముకలే కదా అక్కడ, అవునా? జీవం కలిగిన నిన్ను జనగొట్టడానికి నీ దగ్గర ఉంటుంది, కానీ శ్మశానంలో ఎందుకు ఉంటుందండి? భయం. ఈ భయం ఏం చేస్తుందో తెలుసా మీకు? మీ కిడ్నీల మీద ఎఫెక్ట్ ఇస్తుంది, మీ కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది భయం. అర్థమైందా? కిడ్నీలు ఇడ్లీలు కాదు, రోజు వేసుకొని తిని తెచ్చుకోవటానికి. అవి ఎక్కడ దొరకవయ్యి? అర్థమైందా? అవి పాడైపోతాయని రెండు పెట్టాడు దేవుడు. ఈ మధ్య ఒకటి అమ్ముకుంటున్నారు, ఏందో సరుకులు అమ్ముకున్నట్టుగా, రెండు ఉన్నాయిలో ఒకటి తీసుకుంటున్నారు. ఏమండి? కిడ్నీలు పాడవుతాయి దేనివల్ల? ఏ భావోద్వేగం వల్ల? భయం. అందుకే చూడండి, భయపడంగానే పోసేస్తారు. పిల్లలు కూడా చూసారా? భయపడంగానే వాడు వెంటనే పోసేస్తాడు, ఎందుకంటే కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది. అది భయం అనేది కిడ్నీల మీద ఎఫెక్ట్ ఇస్తుందండి. అర్థమైందా మీకు? పాడవుతాయండి కిడ్నీలు, పాడవుతాయి. నువ్వు ఎప్పుడు భయపడతావు? రాత్రి అమ్మాలి భయపడతావు అంటే కిడ్నీలు పాడవక ఏం చేస్తాయి? మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావు, మళ్ళీ ఏమయ్యా కిడ్నీలు పాడైపోయానంగా మరలో అదొక దిగులు, డయాలసిస్ చేయాలంటారు, అదంటారు ఇదంటారు, అవునా? భయం. ఇవి ఏదో మీకు సరదాగా చెప్పే మాటలు అయితే కాదు, నిజంగా చెప్తున్నాయి. ఇవి వాస్తవాలు. ఇవన్నీ పెద్ద పెద్ద స్కాలర్స్, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పిన మాటలు ఇవన్నీ. వాటిని బైబుల్కు జోడీకరించి, బైబుల్ ఎప్పుడో చెప్పింది విషయాలు అని చెప్తున్నానన్నమాట. ఎప్పుడైతే మీరు భయపడతారో, ఆ భయం అనేది మీ కిడ్నీల మీద ఎఫెక్ట్ ఇచ్చి, ఆ కిడ్నీలు అనేవి పనిచేయకుండా పాడైపోయేటువంటి పరిస్థితులు అన్నమాట. అర్థమైందా? బైబుల్లో కొంతమంది చెప్తా ఉంటారండి, నేనైతే లెక్క వేయలేదు కానీ కొంతమంది చెప్తారండి, బైబుల్లోనట భయపడకుడి అనే మాట 365 సార్లు ఉందటండి. నేనైతే లెక్క వేయలేదండి, లెక్కేశారు మరి చెప్పారు, సరే అదే తీసుకుందాం కాసేపు. 365 సార్లు భయపడకండి అని ఉందటండి. అంటే దేవుడు చెప్తున్నాడట భయపడకండి, రోజుకు ఒకసారి చెప్పినట్టు. 365 నేను ఎందుకన్నామంటే, మనకు సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. కాబట్టి రోజుకు ఒకసారి దేవుడు, అమ్మా భయపడకండి, భయపడకండి అని దేవుడు చెప్తుంటే, నువ్వు అంతే చెబుతాలే, నువ్వు అక్కడుండి మా బాధలు నీకేం తెలుసు అని నువ్వు భయపడతా ఉంటావు. ఏమండి? భయపడకూడదు ప్రతిదానికి. బైబిల్లో మాట చూద్దాం. ఏమండి? బైబిల్లో ఒక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4:14. నెహెమ్యా గ్రంథము 4:14 చూడండి ఒకసారి. ఏమండి? 4:14. నెహెమ్యా గ్రంథము 4:14 వచ్చే ఏమయ్యా? అంతట నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ, వాళ్ళకి మీరు భయపడకండి. ఎవరికో ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు భయపడకండి. నేనెవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? మహాగణుడును భయంకరుడునగు యెహోవా. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పనికి మాలినోడికి భయపడమాకండి దేవుడు చెప్తున్నాడు. ఇంకెందుకు భయం చెప్పండి మీకు? దేవుడు ఏం చెప్పాడండి? ఇదిగో శరీరమును చంపేవాడికి ఎందుకు మీరు భయపడుతున్నారు? నాకు భయపడితే భయపడండి, అందులో అర్థం ఉంటుంది. అర్థమైందా? శరీరాన్ని చంపేవాడి కోసం ఎందుకు భయపడుతున్నారు మీరు?
ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు చూసింది. ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను ఎవరినో తెలుసా? నేను భయంకరుడిని, మహాగణుడిని. అటువంటి తండ్రి, అటువంటి దేవుడు మన పక్షాన ఉండగా ఎందుకండి ప్రతి చిన్నదానికి భయపడాలి మనం? నిజంగా మీరు జీవము కలిగిన తండ్రిని నమ్మారా? మీరు మహాగణుడు అయినటువంటి దేవుని నమ్మారా? లోకాలను కలిగించిన విశ్వానికి సృష్టికర్తను మీరు నమ్మారా? నమ్మాము అని కానీ మీరు అనుకుంటే భయపడవలసిన అవసరం లేదు. ఎవరికి భయపడిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. అది మంచిదైనప్పుడు దానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అర్థమైందా? దానికి దేవుడు తోడుగా ఉంటాడు. కీర్తనల గ్రంథము చూడండి ప్రియమైన దేవుని వల్లరా, అద్భుతమైన మాటలండి. దేవుడు ఎంత మంచివాడండి, ఎన్ని మాటలు రాశాడండి మన కోసం. ఏమండి కీర్తనల గ్రంథము మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, ఏమండి మూడో అధ్యాయము మొదటి వచనం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించారయ్యా. నన్ను బాధించేవాళ్ళు ఆ పైన చిన్న అక్షరాలతో ఉంది చూడండి, అబ్షాలోము అని తన కుమారుడి ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఏమని రచించాడు తెలుసా? అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతున్నాడు. అబ్షాలోము చంపేస్తాడని తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు దావీదు మహారాజు. అప్పుడు రాశాడు కీర్తన్ని. ఏమని రాశాడు తెలుసా? అయ్యా నన్ను బాధించువారు విస్తరించారయ్యా. చివరికి నా కన్న కొడుకు కూడా నన్ను బాధపడుతున్నాడు. నా మీదకి లేచాడు నా కొడుకు నన్ను చంపాలట. ఇస్రాయేల్ని అందరినీ తన వైపు తిప్పుకున్నాడండి. ఇస్రాయేల్ని అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడండి. హెబ్రోన్లో జరిగింది, తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక యెరూషలేముకు వచ్చి తండ్రిని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు రాశాడు ఈ కీర్తన, నన్ను బాధించేవాళ్ళు విస్తరించారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుడు అతన్ని కాపాడు అని అంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, నీవే నాకు కేడము. 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పాడుకుంటాను. బా, ఏంటండి ఆ ధైర్యం? కిందన ఒక మాట అన్నాడు చూడండి, చెమటలు పట్టాలి మనకైతే. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నా తండ్రి నాకు ఆధారం. బా సూపర్ కదా. 10,000 మంది అట, నువ్వు ఒక్కడికి భయపడతావు. ఒక్కడు వాడు మళ్ళీ శంషా కండ ఉండదు ఆడికి. ఒక్కడికి భయపడుతున్నావు నువ్వు, ఇద్దరికి భయపడుతున్నావు నువ్వు. 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చినా, మోహరించినా నేను రాత్రిపూట పడుకొని ఉదయాన్నే లెగుస్తాను, నేను భయపడను. అదండి దేవుని పిల్లల ధైర్యం. ఎందుకు కిడ్నీలు పాడు చేసుకుంటావు భయపడి? అర్థమైందా? నువ్వు పాడైపోయి, నీ శరీరం పాడైపోయి, దేవుడంటే నమ్మకం లేని బతుకు అది. కనుక భయపడిన అవసరం లేదు, మన తండ్రి మనతో ఉన్నంతకాలం. ఏమండి మరొకటి ఏంటో తెలుసా? ఏమండి ఆవేశం. ఊరికూరికనే ఆవేశపడతా ఉంటారు. ఊరికూరికనే ఆవేశం. ఆవేశం రాగానే పెట్టేయాలి మనకి, చేతిలో ఉన్న సెల్కి నేలకేసి కొడతాడు. ఒరే దరిద్రుడు, దాని ఖరీదు 20,000. ఇప్పుడు తేవాలంటే అడదెత్తావు చెప్పు దాన్ని. నీ ఆవేశం తగలబెట్ట.
20,000 25,000 వేసి కొనుక్కున్న సెల్లు నేలకేసి కొడతావా? టీవీ పగల కొట్టేస్తారు. కోపం ఆవేశం. ఏంది ఆవేశం? ఓ పని చేయి, కరెంటు బోర్డు దగ్గర 2 రంధ్రాలు ఉంటాయి, అందులో చేతులు పెట్టు. నీ ఆవేశం తగ్గిద్ది. మరేం చేస్తాం? ఎందుకు అంత ఆవేశం? ఎందుకు ఆవేశంతో మాట్లాడేయటం, ఆవేశంతో బూతులు తిట్టేయటం, ఆవేశంతో మరి వస్తువులు పాడు చేసేసుకోవటం, ఆవేశంతో దేహాన్ని పాడు చేసుకోవటం? ఎందుకు ఆవేశం? ఏమండి, ఈ ఆవేశం దేని మీద ప్రాబ్లం వస్తుందో తెలుసా? నాడీ వ్యవస్థ. అందుకే చూడండి, ఊగిపోతూ ఉంటారు ఆవేశం వచ్చిన వాళ్ళు, ఊగిపోతూ ఉంటారు నాడీ వ్యవస్థ మీద. అర్థమైందా? దీని ప్రభావం పడుతుంది. నువ్వు ఎప్పుడు ఆవేశపడుతున్నావు అనుకో, ఇంకా నరాలు పనిచేయవు, ఇక అన్నీ పడుకోవటమే తర్వాత. నువ్వు పొద్దాక ఊగిపోతే ఏం చేస్తాయి, పని చేస్తాయి? అర్థమైందా? పొద్దాక ఊగిపోయి అది పగల కొట్టి ఇది పగల కొడతా చేసావు అనుకో, ఇక రాను రాను రాను, వీడి ఇంత ఆవేశపడతా, అవి కూడా పడుకుంటాయి ఇక నరాలు. ఇక ఇకంతా నీ నాడీ వ్యవస్థ పనిచేయదు, ఇక నీ శరీరం పాడైపోద్ది. అర్థమైందా? నీ శరీరం పాడైపోతుంది ఈ భావోద్వేగాల వలన. నిజం ఇది, దేవుడు బైబిల్లో రాయించిన మాటలు ఇవన్నీ. ఒక భయం నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తుంది. ఒక కోపం, ఒక ఆవేశం, ఏమండి, ఒక చెడు మాటలు విని వెంటనే రియాక్ట్ అయిపోయి గుండె మీద తెచ్చుకొని. ఎందుకు ఇవన్నీ? దేవుడిచ్చిన ఆయుష్ పాడు చేసుకొని అర్థమవుతుందా? ఆవేశం నాడీ వ్యవస్థ మీద పడుతుంది. దేవుడు బైబిల్లో ఏమన్నాడు తెలుసా? మీకు ఉండవలసింది ఏంటో తెలుసా? దైవావేశమే తప్ప ఈ పనికిరాని ఆవేశాలు ఎందుకు పనికిరావు? గుర్తుపెట్టుకోండి, దైవావేశముతో కూడిన ప్రతి లేఖనము అని బైబిల్లో రాయబడిన తిమోతి పత్రికలో దైవావేశం ఉండాలి నీకు. ఈ వాక్యము ద్వారా దైవావేశం ఉండాలి, అది నీకు పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. లేనిపోని వాటి మీద ఆవేశాలు చూపించి నీ శరీరం పాడు చేసుకోవద్దు. ఓకే ప్రియమైన దేవుని వల్లరా, మరొక భావోద్వేగం, మరొకటి కోపం. మరొకటి ఏంటి? కోపం. ఇది ఊరకనే వస్తుంది, దీనికి పని పాట కూడా ఉండదు అనుకుంటా. కోపం పొద్దున్న లేచి నుంచి సాయంత్రం పడుకునేటలోపు ఎంత మంది మీద కోపడతావో నువ్వు. అసలు కొంతమంది కోపంతో ఉంటారని వాడి దగ్గరికి వెళ్ళి బాగున్నావా అని కూడా అడగలేము. బాగున్నావా అన్నావు అనుకోండి, అంటే నేను బాగోలేను అనుకున్నావా అంటాడు. బాగోకూడదని వచ్చాడిగావా అంటాడు. అంటే బాగోపోతే చూసి సంతోషపడాలని వచ్చావా? ఓరే దరిద్రుడా, నీకు నమస్కారం బాబు, నీకు దండం పెడతారు, నీకు అసలు పలకరియకూడదురా బాబు నిన్ను అనుకుంటా. అవునా? ఎందుకు నీ కోపం? ప్రతిదాన్ని ప్రతి పదాన్ని అపార్థం చేసుకునే కోపం, ప్రతి విషయం మీద కోపం. ఎందుకు కోపం? ఇందుకే కోపం వల్ల ఏ అవయవం పాడైపోద్దో తెలుసా? లివర్. అర్థమైందా? కోపం వల్ల నీ దేహంలో పాడైపోయే అవయవం లివర్. లివర్ ఏం చేస్తుందో తెలుసా? లివర్ ఏమండి, నువ్వు ఆహారం తింటావు కదా, ఆహారం తింటావు కదా, అందులో గాల్ బ్లాడర్ అని ఉంటుంది, ఒక చిన్న అవయవం పచ్చగా ఉంటుంది. అది ఏం చేస్తుంది అని అంటే, నువ్వు తిన్న ఆహారం అనేది మలముగా మారుస్తుంది. అర్థమైందా? నువ్వు తిన్న ఆహారం, నువ్వు ఓ తినేసావు, అంతా ఏదో తినేసావు, లోపలికి వెళ్ళిపోయింది. లివర్లో ఉండేటువంటి ఆ గాల్ బ్లాడర్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, నీ యొక్క నువ్వు తిన్న ఆహారాన్ని మలముగా, మనం పొద్దున్న వెళ్తాం కదా, మలం అంటే అర్థం కావట్లేదేమో, పొద్దున్న పోయే సంగతి చెబుతున్నా, ఏమండి ఆ మలముగా మారుస్తుంది అన్నమాట. అది చేసే పని అది. ఎప్పుడైతే నువ్వు తరచుగా కోప్పడుతున్నావు అనుకో, తరచుగా కోప్పడుతున్నావు అనుకో, అది దెబ్బతింటుందంట. అంటే నువ్వు కోప్పడినప్పుడల్లా మలంగా మార్చేటువంటి ఆ ప్రక్రియ ఆగిపోతుందట. అర్థమైందా? అంటే నువ్వు ఎప్పుడైతే కోప్పడ్డావు అనుకోండి, వెంటనే అది పనిచేయటం ఆగిపోతుంది.
అర్థమైంది. లివర్ చేసే పని ఏంటంటే నువ్వు తినే ఆహారంలో ఎన్నో విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు తలనొప్పికి, ఇక్కడ టాబ్లెట్ వేసుకున్నావు భాగమే, నువ్వు ఇక్కడ నువ్వు టాబ్లెట్ ఇక్కడ నీకు తలనొప్పిగా ఉంది నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు అవునా, టాబ్లెట్ వేసుకున్నావు ఇక్కడ తలనొప్పి పోయింది, ఎట్ట పోయింది, ఎక్కడికి వచ్చి ఎట్ట పనిచేసింది అది, అంటే టాబ్లెట్ గొట్టం నుంచి ఇట్లా మెదడులోకి వెళ్ళింది ఇక్కడ పనిచేసింది అనుకుంటున్నారు ఏంటి, ఏమంటే సరే నీ ఇక్కడ ఎక్కడో వేలు నొప్పి ఉంది ఇక్కడ టాబ్లెట్ వేసుకున్నావు, నొప్పికి టాబ్లెట్ వేసుకున్నావు, నువ్వు గొంతులో వేసుకున్నావు లోపల కడుపులోకి వెళ్ళిపోయింది టాబ్లెట్, ఇక్కడ నొప్పి ఎట్ట తగ్గింది, లివర్ చేస్తుంది ఆ పని. నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో, నువ్వు ఏదైతే మింగావో మింగిన తర్వాత నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడికి దాన్ని ఆ ప్రభావం దాని ప్రభావం అక్కడ పడేటట్లు చేస్తుంది అది లివర్ చేసే పని. అర్థమైందా? ఆ పని అనేది దెబ్బతింటుంది. అర్థమైందా? నువ్వు కోపడటం వల్ల, నువ్వు ఊరికే భార్య మీద కోపడుతూ ఉంటావు, నువ్వు భార్య మీద కోపడ్డప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ లివర్ పనిచేయటం ఆగిపోతుందని గుర్తుపెట్టుకో. ఆ ముందు ఆమెను కోపడటం ఆపుతో నువ్వు. అర్థమైందా? అంటే కోపడే వాళ్ళందరికీ చెబుతున్నా, కోపడతా ఉన్నావు అనుకో నువ్వు ఎప్పుడువో కోపం కోపం కోపం, ఈ లివర్ దెబ్బతినిద్ది. అప్పుడు నీకు ఒకటి గుర్తు రావాలి, అమ్మో నా కోపం వస్తుందంటే లోపల లివర్ దెబ్బతింటుంది అన్నమాట. అర్థమైంది? నేను ఆవేశపడుతున్నానంటే లోపల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందన్నమాట. అర్థమైందా? నేను భయపడుతూ ఉన్నానంటే లోపల కిడ్నీలు పాడైపోతున్నాయి అన్నమాట. ఇలా మన దేహములో వచ్చేటువంటి తరచుగా వచ్చేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అదుపు లేని భావోద్వేగాలు నీ శరీరంలో ఒక్కొక్క దాన్ని పాడు చేస్తున్నాయి. ఏమండి బాగా ఆలోచించండి. అంటే లివర్ దెబ్బతింటానికి కారణం నువ్వు తరచుగా కోప్పటం వల్ల. అప్పుడప్పుడు అండి చాలామంది ఎక్కువగా ఏమండి కొన్ని రోగాలు ఏమండి సిగరెట్ తాగితేనే, మందు తాగితేనే, లేకపోతే క్యాన్సర్ వస్తుందండి అని అంటూ ఉంటారు కదా ఎక్కువగా. అసలు అవేవి తాగరు అయినా క్యాన్సర్ వస్తుంది కదా. ఎక్కువగా మసాలా తింటే మీకు జీర్ణ ప్రాబ్లం వస్తుందండి, మసాలా తినకూడదు అంటుంటారు. అసలు కొంతమంది అయితే మసాలా తినరు, ఆకుకూరలు ఇవే తింటూ ఉంటారు, అయినా వాళ్ళకి జీర్ణ వ్యవస్థ మీద దెబ్బతి. ఎందుకు అనుకుంటున్నారు ఇవి? ఎందుకు అనుకుంటున్నారు? నీలో ఏర్పడే భావోద్వేగాలు. నేను అది తింటలేదు కదా, ఇది తింటలేదు కదా, నాకెందుకు వచ్చింది ఈ రోగం అనుకుంటున్నావు నువ్వు. నువ్వు అవన్నీ తినటం తర్వాత సంగతి, ముందు నువ్వు ఈ భావోద్వేగాలు అనేవి కంట్రోల్ చేసుకోకపోవటం వలన నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ప్రియమైన దేవుని వల్లరా కిడ్నీలు పాడైపోవటానికి కారణం నీ కోపం. దేవుడు బైబిల్ ఏం రాయించాడు? కోపపడుడి కానీ పాపం చేయకూడదు. కోపడితే కోపడ్డావు, సాయంత్రానికల్లా కోపాన్ని తగ్గించేసుకో. ఏం చెప్పాడండి దేవుడు? ఒరే అట్టాగే కోపడ్డామంటే లోపల కిడ్నీ పోద్ది, సారీ లివర్ పోద్ది, తర్వాత కోపపడిన ఎవరి మీద అయితే నువ్వు కోపం ఉందో వాడిని నువ్వేం చేస్తావు? చంపేస్తావు. ఈరోజు చూడండి హత్యలు, ఆంధ్రప్రదేశ్లో హత్యలు, గొడవలు, తగలబెట్టుకోవటాలు. ఏంటి పరిస్థితి? ఎప్పుడో ఒక ఆయన్ని కొట్టాడట, పెద్ద ఆయన్ని 2-3 రోజుల క్రితం అతన్ని అటాక్ చేశారు. అతను ఊరుకుంటాడా? మళ్ళీ ఏదో ఒక రోజు అటాక్ చేస్తాడు. కోపాలు, పగలు, ప్రతీకారాలు ప్రాణాలు తీస్తున్నాయి ఈరోజు. అర్థమైందా? ఇటు శరీరం పాడైపోతుంది, అటు ఆత్మీకంగా పాపాలు చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. తరచుగా కోపపడకండి, తరచుగా ఆవేశపడకండి, తరచుగా భయపడకండి, తరచుగా ఏమండి నిరాశ ఇలాంటి నిస్పృహల్లోకి వెళ్ళిపోమాకండి. దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు కదా మన తండ్రి, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోండి, ఆయన్ని నమ్మటం నేర్చుకోండి. ఎందుకు నీకు ఇవన్నీ ఈ బాధలన్నీ ఎందుకు? ఇవన్నీ పోతే తెలుసా మీకు? ఇవన్నీ ఉండవు మీకు. ఏమండి ప్రియమైన దేవుని వల్లరా అలాగా ఈ భావోద్వేగాల వలన మన శరీరం ఏమైపోతుంది? పాడైపోతుంది. 1, 2 ఆత్మీకంగా మనం ఏమైపోతున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. వీటిని కంట్రోల్ చేసుకుందామా వద్దా చెప్పండి. ఏమండి కంట్రోల్ చేసుకుందామా? వీటిని కంట్రోల్ చేసుకోవాలి.
ప్రియమైన దేవుని వలన ఆందోళన, మరొక భావోద్వేగం చివరిగా ఆందోళన చెందుతూ ఉంటారు. దానివలన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అది దేని మీద? మనం ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, ఊపిరి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. అందుకే చూడండి, ఆందోళన ఎక్కువగా చెందారనుకోండి వాళ్ళు, ఎక్కువగా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ఆందోళన అనేది ఏం చేస్తుంది? నువ్వు గాలి పీల్చుకుని వదిలేటువంటి ఊపిరితిత్తులు ఉన్నాయి చూసావా, ఆ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది ఆందోళన. దేవుడు ఏమన్నాడు బైబిల్లో? ఎందుకయ్యా ఆందోళన, ఎందుకు ఇవన్నీ? బైబిల్ ఏమన్నాడు? నీ వాక్యము నాకు బాధలలో ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. నెమ్మదిగా ఉండు. ఆందోళన వల్ల అవయవం పాడైపోతుంది, ఆందోళన వల్ల ఆత్మీకంగా నువ్వు చచ్చిపోతున్నావు. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఈ ఆందోళనలు, ఈ భయాలు, ఈ ఆవేశాలు, ఈ నిరాశలు, వీటికి దూరం అవ్వాలి మనం. అంటే వస్తాయి, వచ్చిన వెంటనే ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. అమ్మో దీనివల్ల నా దేహం పాడైపోతుంది, ఒకటి. రెండోది, అమ్మో వీటి వల్ల నేను ఏదైనా తప్పు చేస్తానేమో, దేవుణ్ణి ఏమైనా అంటానేమో, దేవునికి దూరం అవుతానేమో, ఎవరి మీద నేను చెడుగా మాట్లాడతానేమో అనే భయం నీలో ఉన్నప్పుడు ఇటు నీకు ఆరోగ్యము బాగుంటుంది, అటు తప్పు చేయకుండాను ఉంటావు. అప్పుడు ప్రియమైన దేవుని వల్లరా ఒక మంచి వాతావరణం నీ శరీరంలో ఉంటుంది. కనుక ఇలాంటి ఒక భావోద్వేగాలు అనేవి నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటేనే ఏమండి భవిష్యత్తులో వచ్చేటువంటి రోగాలు, ఏమండి వీటి వల్ల రోగాలు వస్తాయని అనేది చెప్పట్లేదండి. మనం తినే ఆహారం వల్ల కూడా ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. అర్థమైందా? మనం మంచి ఆహార పదార్థాలు తినట్లేదు అనుకోండి, రోగాలు వస్తాయి. అంటే రోగాలు అనేవి రావటానికి, అవయవాలు పాడైపోవటానికి ఇది కూడా ఒక కారణం. అది నేను చెప్తున్నా, ఇది కూడా ఒక కారణం. ఏంటి ఆ కారణం? భావోద్వేగాలు. పోనీ ఇది ఓన్లీ మన ఆరోగ్యానికి సంబంధించిందా? కాదు, ఇది మన ఆత్మీయ స్థితికి కూడా సంబంధించింది. భయపడటం, దేవుడు భయపడొద్దు అన్నప్పుడు ఎందుకు భయపడాలి? దేవుడు నిరాశ చెందొద్దు అన్నప్పుడు ఎందుకు నిరాశ చెందాలి? అర్థమైందా? దేవుడు ఏది నీది కాదు అనుకుని బతకమన్నప్పుడు ఎందుకు అమితంగా ఎవరినో మనం ఎందుకు ప్రేమించాలి? అవునా? కనుక ప్రియమైన దేవుని ఎందుకు కోప్పడద్దు? కోప్పడినా సాయంత్రానికి సూర్యుడు అస్తమించే వరకు మరి కోపం ఇక నిలిచి ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఎందుకు కోపపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఇటు మన సహోదరులు ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అవునా? వాళ్ళకి ఏదో ఒక హాని ఎందుకు చేయాలి? కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఇది నేనేదో మన ఆరోగ్యానికి సంబంధించిన దానికోసం నేను మాట్లాడలేదు. ఇది ఈ భావోద్వేగ అదుపు లేని భావోద్వేగాలు అనేవి నీ ఆత్మీయ స్థితిని కూడా ఏం చేస్తున్నాయి? పాడు చేస్తున్నాయి. కనుక వద్దు, వీటికి మనం దూరంగా ఉండాలి. అర్థమైందా? అదుపు లేని భావోద్వేగాల వలన నీ శరీరానికి నష్టం, నీ ఆత్మీయ స్థితికి కూడా నష్టం. దేవుడు ఉన్నాడు కదా, ప్రతిదాన్ని దేవుడి మీద వదిలిపెట్టడం నేర్చుకోండి. ప్రతిదాన్ని దేవుడి మీద, దేవుడికి చెప్పటం నేర్చుకోండి. అర్థమైందా? తండ్రికి ఎవరి వల్ల నీకు బాధ వేసింది? నువ్వు దేవుడు ఏం చెప్పాడు నాకు చెప్పు, పగ తీర్చుకొనుట నా పని, నువ్వు సైలెంట్ అయిపో, నువ్వు తీర్చుకున్నావు అనుకో నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది. అంతే కదా, మరి పగ నువ్వు తీర్చుకుంటే నువ్వు నేను ఏసీ రూమ్లో పెట్టరు కదా, తీసుకెళ్ళి జైల్లో 4 కుమ్మి లోపల పెడతారు. ఆడేమో చెప్పకూడదు తినాలా, అదేదో నాకు వదిలే నేను చూసుకుంటాను. అర్థమైందా? ఎవరి మీదనే నీకు చాలా ఇదిగా ఉంటుంది. అంటే నీ వైపు న్యాయం ఉన్నప్పుడు, అర్థమైందా, నీ వైపు అన్యాయం ఉన్నప్పుడు ఆయన్ని అటాక్ చేయమంటాం కాదు. నీ వైపు న్యాయం ఉండి నిన్ను బాధ పెడతా ఉంటే నువ్వేమీ పగ తీర్చుకోమాక, అది నా పని అన్నాడు దేవుడు. అవునా? నేను చూసుకుంటాను కదా, నా పని అది అన్నాడు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు అనే ఒక గొప్ప తండ్రి మనకు ఉన్నప్పుడు మనము వీటి జోలికి వెళ్ళి పాపంలో పడిపోకూడదు, వాటి వలన మన ఆత్మీయ స్థితి పాడవకూడదు, దేవునికి దూరం కాకూడదు. కనుక ప్రార్థన
అప్పుడప్పుడు అంటుంటారు, ఏమండి మీకు ఏదన్నా వచ్చేసింది అనుకోండి, ఏదన్నా ఆవేశం ఇలాంటిది వచ్చేసింది అనుకోండి, 10 లెక్క పెట్టుకోండి అంటాడు. ఎన్ని లెక్క పెట్టుకోవాలంట? 10, 1, 2, 3. ఇక్కడేమో ఆవేశం తగ్గదు, 10 అయినా ఆవేశం తగ్గదు. లేదంటే ఒక బాల్ ఇచ్చి ఇదేంది దాన్ని ఏదో అంటారు, ప్రెస్ చేయండి, ఇట్లా ఇట్లా అంటా ఉండండి, తగ్గిపోద్ది మీ యొక్క ఆవేశం అంతా తగ్గిపోద్ది అంటా ఉంటారు. స్ట్రెస్ బాల్ ఏదో అంటారు, దాని పేరు ఏదో ఉంది. ఏమండి నాయన బాబు, ఇవన్నీ కాదయ్యా, ప్రార్థన చెయ్యి. నీలో ఉన్న ప్రతి అదుపు లేని భావోద్వేగం కంట్రోల్ అయిపోద్ది. వాక్యం చదువు, వాక్యం ధ్యానం చేయి. ఆ వాక్యం ఏం చేస్తుంది? నీకు బాధల్లో నెమ్మదినిస్తుంది. తండ్రికి అప్పగించు ప్రార్థన. ఏ సమస్య ఉన్నా తండ్రికి చెప్పు. తండ్రి కదా ఆయన, తండ్రికి చెప్పకపోతే ఎవరు చెప్పుకుంటాం మనం? తండ్రికి చెప్పు, తండ్రికి చెప్పు. వాక్యం చదువు, ప్రశాంతమైన జీవితాన్ని ఈ భూమి మీద నువ్వు జీవిస్తావు. ఏమున్నా ఏమి లేకపోయినా, అర్థమైందా? ఒక మంచి వాతావరణంలో ఉంటావు. ప్రతిదానికి కంగారు పడం, ఏదో అయిపోతుంది అని ఆలోచించం. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు, వాక్యం నా హృదయంలో ఉంది. ప్రార్థనతో ఆయనతో మాట్లాడతాను, వాక్యము ద్వారా ఆయన నాతో మాట్లాడతాడు. అప్పుడు మన జీవితాలు చాలా గొప్పగా కనబడతాయి. అర్థమైందా? కంట్రోల్ చేసుకుంటే ఎవరైనా, ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే మీరు కంట్రోల్ అయిపోవాలి, లేదంటే మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. రెండోది, దేవునికి మీరు దూరం అయిపోతారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. రేపు అద్భుతమైన మరొక సందేశం మీతో పాటు అనేకులను తీసుకురండి. మంచి మంచి మాటలు విందురు కానీ. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ ప్రియమైన పిల్లలకు మీ మాటలు తెలియజేశాం తండ్రి. ఇలాంటి అదుపు లేని భావోద్వేగాలతో సతమతమైపోతున్నటువంటి ఎందరో మానసికంగా నలిగిపోతున్నారు తండ్రి. వాటి వలన మీకు దూరమైపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న పరిస్థితులు తండ్రి, మీ పిల్లలైన వారికి కొద్దిమందికి ఈ మాటలు తెలియజేశాం. మీ మాటలు తండ్రి అవి, మీ మాటలు తండ్రి వాళ్ళ హృదయాల్లో ఫలింప చేయాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు రేపు నేను ఈరోజు చక్కగా ముగింపు వరకు మీ సహాయముతో జరిగింది. రేపటి దినాన్న కూడా తండ్రి గొప్పగా జరుగునట్లు కావలసిన సహాయమును అనుగ్రహించండి. దీనికోసం కష్టపడుతున్న, పనిచేస్తున్న, ఖర్చు పెడుతున్న, ఆలోచిస్తున్న, ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రయాణమై మీ పిల్లలు తండ్రి మరి వారి వారి గృహాలకు చేరటానికి సిద్ధపడుతూ ఉండగా క్షేమంగా చేరి మళ్ళీ రేపటి దినాన్న మీ చిత్తాన్ని బట్టి, రేపటి దినాన్న మీ యొక్క వాక్కులను సంతోషముగా ధ్యానించే భాగ్యమును మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. మరి ఇంత మహాజ్ఞానాన్ని మాకు అందించిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి గారికి మంచి ఆరోగ్యమునివ్వండి, సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతో గొప్పగా సేవ చేసినటువంటి మీ కుమారుడు మా అన్నయ్య విజయరావన్నని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఆయన మోదవలసలో ఉంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకొని అక్కడ పనిని ముగించుకొని క్షేమంగా రావటానికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. మరి వారి అన్నగారు తండ్రి బెంజమిన్ గారు, దైవ సేవకులు, పెద్దలు ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ అనేక మందికి ఆరోగ్యముతో కూడిన మాటలను అందిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. కోదాడ పరిసర ప్రాంతాల్లో మీ కుమారుడు బాబురావు గారు చేస్తున్న సేవ తండ్రి, అదేవిధముగా ఆయన తమ్ముడు జగ్గయ్యపేటలో చేస్తున్న సేవ, అలాగే దైవ సేవకులు వేదికపై ఉన్నారు తండ్రి, వారు చేస్తున్నటువంటి సేవను జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమి మీద మీరు మాకిచ్చిన ఈ చిన్న జీవిత కాలంలో కొంతమందికైనా మంచి మాటలు చెప్పి మీ సువార్తను అందించి నేను వారి హృదయాల్లో ఆలోచింపచేసి వారికి పరసంబంధమైనటువంటి దీవెనలు వాళ్ళు పొందుకునేలాగున ఈ చిన్న ప్రయత్నాలు చిన్నవారముగా మేమంతా చేస్తూ ఉండగా మా సేవ
దీవించబడాలని ఆశీర్వదించబడాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామముల ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.